నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ ని. నువ్వు కాపీ కొట్టు పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యాం. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, మీరు కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు. మూతి బాగా ముందుకు వచ్చింది. ఇంకెందుకు అనండి, ఐ హేట్ యు. ఆపండి, మీరు అనేవాళ్ళు, మేము పడేవాళ్ళు. అనండి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా, ఇప్పుడు అనండి. అబ్బా, ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా, కొలిక్స్ తో సోషల్ గా మూవ్ అవడం తప్ప అండి. సోషల్ గా మూవ్ అవడం అంటే రాసుకుని పూసుకొని తిరగడం కాదండి. అది కాదండి. వెళ్ళండి, పని చేసుకోండి, వెళ్ళి. రేపటి నుంచి ఎగ్జామ్లు రాకపోతే ఇంటికి ఫోన్ పోతుంది. సార్, మా ఇంటికి ఐఫోన్ పంపురు సార్. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. ఏమైందిరా? సుజి చప్పట్లు కొట్టిందిరా. అయితే పొరపాటున మొహం మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్. ఏది వేస్ట్ చేయకూడదు. పెద్ద పేస్ట్ మూడున్నర పెట్టి కొన్నా, మూడేళ్ళు కూడా రాలేదు. పిన్నేసిందా? ఏ కాల్లో ముళ్ళు దిగిందా? పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వో. తప్పక తప్పడం లేదే. ఇదిగో చంద్రకళ్ళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ బట్టో ఏమిటో చెప్పేది? నిజమే, మన బట్ట సారా. అవునే బామ్మా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకుని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడ. పర్వాలేదు సార్, మీరు అనేవాళ్ళు, మీ పడేవాళ్ళం. దేవుడు గాని అరా చెప్పి నాకు బాధపడతావు కత్తి. అర్థమైందన్నా, ఇంకో 2,000 పెంచుతారు అంతేగా. 2 కాదు బే, 4. ముట్టు పగిలిపోతారు రే. ఏ రాకి, ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, 1 పెసరట్ ఉప్మా, 1 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ పూరీ సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప 1 రవదోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్ లో ఉన్న అన్ని చెప్పండి. ఆయన మొహటో కోసం అడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిద్ధుండే కదా. కూల్ కూల్ రాకి. అది కాదు నాగా, వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా, తింటానికి వచ్చారా? ఓకే. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. నోర్మిస్తావా? నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాండారాప. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట? తగ్గితే తప్పేమరా? ఆయసీని కొట్టేవంట ఎందుకు? డౌట్ వచ్చి. డౌట్ వస్తే కొట్టేస్తావా? చంపలేదు, సంతోషించు. ఏ అంటే లవ్ చేస్తున్నావమ్మా మేము? బేబీ ఒకవేళ నేను చనిపోతున్నా ఏం చేస్తావు? నేను చచ్చిపోతా. ఆ ఎందుకు? నీ వల్ల చేసిన పులు ఎవరు తిడుస్తాడు అన్నా? స్ట్రేట్ పోతే ఏమొస్తుంది? స్ట్రేట్ పోతావుగా, పోయినాక చూడు. క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. శేషం, మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోర్మీరా యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, మీలో ఎవరికైనా? నేను అంత వరస్ట్ క్లాస్ ని ఎప్పటిదాకా చూడలేదు. అసలు నేను మీ క్లాస్ కి రాను, నేను వెళ్ళిపోతున్నా. సార్, నో సార్, ప్లీజ్ సార్, వీఆర్ సారీ సార్, సార్ సార్ వెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. ఎంతసేపు పోతా పోతాడు కానీ పోడండి మామ, చెప్పిన సార్ కానీ బయట ఉన్నాడు. ఆటో టాక్సీ కావాలా? ఒంటులుంటే ఒంటులు, అవి కూడా లేవనుకో, నేను ఒంగుంటాను, నా మీద ఎక్కువ మోసుకెళ్ళిపోతాను. హైదరాబాద్ కి రఫ్ గా ఒక 20-30 కిలోమీటర్లు నా బొంగండి పాకిస్తాన్.